అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాబోయే వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చే నడిచొచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా త్వరితగతిన దర్శనం చేయించే అంశాలు, అదేవిధంగా వసతి ఏర్పాట్లు, అదేవిధంగా అన్నప్రసాదం దగ్గర ఏర్పాట్లు, ప్రత్యేకంగా రాబోయే 3 నెలల కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము అనే దానిపై ప్రధానంగా ఈరోజు మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది, కోవిడ్ ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న తిరుమల నుంచి తిరుపతి నుంచి అలిపిరి మార్గం ద్వారా కానివ్వండి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దివ్య దర్శన టోకన్లు ఇచ్చే సౌకర్యం ఇదివరకట్లో ఉండేది. కోవిడ్ తర్వాత ఉన్న పరిస్థితుల్లో దాన్ని కొన్ని కొన్నాళ్ళ పాటు రద్దు చేయటం జరిగింది. భక్తుల కోరికపై మళ్ళా దాన్ని పునఃప్రారంభించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అలిపిరి నుంచి వచ్చే భక్తులకు సుమారుగా ఇనిషియల్గా 10,000 మందికి, అదేవిధంగా శ్రీవారి మెట్ నుంచి వచ్చే భక్తులకు సుమారుగా 5,000 మందికి దివ్యదర్శ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఏప్రిల్లో కూడా మీ ద్వారా విన్నపం చేయటం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం వస్తున్న వేసవి కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ముఖ్యంగా ఎందుకు ఈ టైంలోనే వస్తారంటే పాఠశాలలు, విద్యాలయాలు సెలవులు ఉంటాయి, ఉద్యోగస్తులకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి భక్తులు రద్దీ ఎక్కువ ఉంటారు కాబట్టి సామాన్య భక్తులకి అవకాశం ఎక్కువ ఇచ్చేదానికి విఐపీలు రిఫరల్స్తో వచ్చే వాళ్ళకి తగ్గించుకునే కార్యక్రమం చేయాలని లోవర్గా డిమాండ్ చేయటం జరిగింది. మళ్ళా కూడా ఒకసారి మీ ద్వారా అప్పీల్ చేయటం జరుగుతుంది. సిఫార్సు లేఖలను, రిఫరల్స్ని సిఫార్సు లేఖలను తగ్గించుకునే కార్యక్రమం చేయండి. వాళ్ళకి ఏ మేరకు ప్రోటోకాల్ ప్రకారం సిఫార్సు లేట్లు ఎలవడో దాని వరకు ఇచ్చే కార్యక్రమం అధికారులు తప్పకుండా చేస్తారు అని చెప్పి ఈ సందర్భం కూడా తిరుమలలో మీకు అందరికీ తెలుసు మనకి వసతికి 7,500 గదులు ఉన్నాయి. సుమారుగా 40 డార్మెటరీలో కలుపుకొని 40,000 మందికి వసతి సౌకర్యం చేసుకోవచ్చు. అవన్నీ కూడా అత్యధిక శాతం ఆల్మోస్ట్ 80-90% సామాన్య భక్తులకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చాలా వరకు అన్నీ ఇదివరకు కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాం మోడల్నే రిపర్బిచ్ చేసే కార్యక్రమం కూడా చాలా వరకు అన్నీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వసతి సౌకర్యం భక్తులకి మన దగ్గర ఉండే ఫెసిలిటీ మొత్తం అందుబాటులో తీసుకొచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి, అదేవిధంగా అన్నప్రసాదం దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నప్రసాద భవనం కాకుండా పాత అన్నప్రసాద భవనం కూడా ముఖ్యంగా నడిచొచ్చేవాళ్ళ కోసం స్టార్ట్ చేసాం. ఈ 2 చోట్ల అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇవి కాక క్యూ కాంప్లెక్స్లో, PAC2లో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం యథాస్థిగా జరుగుతుంది. ఇంకా అవసరమైన మేరకు పెంచేదానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కళ్యాణ కట్ట, మినీ కళ్యాణ కట్టల్లో కూడా అన్ని ఏర్పాట్లు, భక్తులు ఎప్పుడొచ్చినా సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి లోగడ ఈ ఎప్పుడు అది అయ్యా సార్? అది ఎక్స్పైర్ అయింది సార్. మనకు ఎక్స్పైర్ అయ్యి ఇప్పుడు అయింది అన్న ఎక్స్పైర్ అది 2018లో ఎప్పుడు అయింది సార్ ఎక్స్పైర్? ఎగ్జాక్ట్గా నాకు టైం ఇయర్ గుర్తులేదు. సో రెన్యువల్కి అప్లై చేశాం. అదే ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ దీని కింద మనకి ఫారిన్ డొనేషన్స్ తీసుకోవటానికి ఇదివరకు సంవత్సరాల నుంచి మనకి RBI హోమ్ మినిస్ట్రీ వాళ్ళ లైసెన్స్ ఉండేది. అది 2018కి ముందు ఎప్పుడైంది ఎగ్జాక్ట్గా తెలియదు. యువ గారికి చెప్పాను కనుక్కోమని, అది రద్దు చేశారు. ఎందుకంటే ప్రాపర్గా మనం మ్యాండేటరీగా చేయాల్సినవన్నీ చేయట్లేదు అని చెప్పి రద్దు చేశారు.
దాని వల్ల ఇప్పటి వరకు మనకి గత 5 ఏళ్లలో 2018 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు దాదాపు ఫారెన్ కంట్రీస్లో ఉండీలు వేసేదానికి ఏ భక్తులైనా వచ్చి ఉండీలు వేసిపోతుంటారు, మనం కంట్రోల్ చేయలేం కదా. ఆ విధంగా వచ్చిన కలెక్షన్ దాదాపు 30 కోట్ల రూపాయలు ఉన్నాయి మన కరెన్సీలో. సో దాన్ని కన్వర్ట్ చేయడానికంటే ఆర్బీఐ మనకి లైసెన్స్ లేదు కాబట్టి మీకు ఎందుకు ఫారెన్ కరెన్సీ వచ్చింది, మీరు ఎట్లా తీసుకుంటున్నా, మనం తీసుకోవట్లేదు, ఉండేలో భక్తులు వేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఏదో వేరే కారణాల వల్ల మీరు మ్యాండేటరీగా చేయాల్సిన అంశాలు చేయట్లేదు. మేమేం చెప్పాము, ఇది ధార్మిక సంస్థ, ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచలోకంలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం, దీని దగ్గర మాకు వేరే ఇదే ఉండదు, ఇదేమన్నా వ్యాపార సంస్థగా కాదు. కాబట్టి మీరు దీన్ని ఒక వ్యాపార సంస్థగా కాకుండా ఒక ధార్మిక సంస్థగా చూసి మాకు సడలింపించి ఆ లైసెన్స్ రివైవ్ చేయండి. లోగడ ఎందుకు జరిగిందో ఆ విధంగా మాకు తెలియదు. అప్పుడు చేయాల్సిన మ్యాండేటరీగా మీకు అధికారులు కానివ్వండి, అప్పుడు ఉన్న బోర్డులో ఉన్న వాళ్ళు కానీ ఎందుకు చేయలేదు. ఇప్పుడు రివైవ్ చేయడానికి మేము అన్ని విధాలు సహకరిస్తామని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు లోగడ చేసిన ఫాల్ట్స్కి మీరు ఇంత కొంత పెనాల్టీ కట్టాలి అని ఏదో అడిగారు. ఆ పెనాల్టీ కట్టడానికి కూడా మేము తయారయ్యాం. ఎందుకంటే దేశాల నుంచి వచ్చే భక్తులకి స్వామివారి కానుకలు సంపిస్తున్న దాంట్లో మనం ఖర్చు దగ్గర వెనకాడకూడదు. కాకపోతే దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర మా అధికారులు, మా ఎస్పెషల్ ఈవో గారు ఇదివరకు హోమ్ మినిస్టర్లో పనిచేశారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా పోయి 2-3 సార్లు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. లేదు లేదు, ఇన్ని వైలేషన్ జరిగినాయి కాబట్టి మీరు కనీసం ఇంకా చాలా పెద్ద అమౌంట్ కట్టమన్నారంట. దీన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని ఏదో నెగోషియేట్ చేసి సుమారు 3 కోట్ల రూపాయలు కట్టేయటం కూడా జరిగింది. రాబోయే నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లోనే ఆ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుంది. దెన్ యూ కెన్ యాక్సెప్ట్ ది డొనేషన్స్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఆల్సో.